हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। मे मुझे वीडियो एंटे लॉकडाउन तरवात लाइफ एला उड़ो इधी कामेंट्स को मंदिर काल अंत मार्केट ऊपंदुकुंटुंदा लॉकडाउन तरवात परिस्थिति एला बिजनेस एला अर्थं कावट्लेदु सर नेनु कामेंट्स मंदिर फोन अडिगिनंदुकु मात्रमे वीडियो चेस्तुन्नानु। ओकटि गुर्तुंचुकोंडि, నేను ఫైనాన్షియల్ అనలిస్ట్ కాదు, నాకు ఎకానమీ గురించి ఏం తెలియదు, బట్ నాకు తెలిసింది నా ఎక్స్‌పీరియన్స్ ప్రకారం నాకు ఏం తెలుసో అది చెప్తున్నాను। మీరు ఒకటి అర్థం చేసుకోండి, మీరు ఫిలాసఫికల్ గా థింక్ చేస్తే ఇప్పుడు లాక్ డౌన్ అయ్యి 1 మంత్ అయిపోయింది, వాళ్ళకి హోటల్స్ లేవు, మాల్స్ లేవు, రెస్టారెంట్స్ లేవు, ఫ్లైట్స్ లేవు, ట్రైన్స్ లేవు, ట్రాన్స్పోర్టేషన్ లేదు, బస్సెస్ లేవు, ఈవెన్ ఫుల్ ప్లేజ్డ్ షాప్స్ లేవు, ఏమీ లేవు। పర్టిక్యులర్ గా మీకు వచ్చిన నష్టం ఏమని చెప్పండి? ఆఫీసులు క్లోజ్, అన్ని క్లోజ్ అయ్యాయి, ఓన్లీ ఎమర్జెన్సీ సర్వీసెస్, హాస్పిటల్స్, ఫార్మా, పోలీస్, మున్సిపల్ వర్కర్స్ వీళ్ళు మాత్రమే పని చేస్తున్నారు। మీకు ఎంత నష్టం వచ్చింది చెప్పండి? ఏది ఆగిపోయింది చెప్పండి? భూమి తిరగడం ఆగిపోయిందా? మన శ్వాస తీసుకోవడం ఆగిపోయిందా? ఇంకా మనకి పొల్యూషన్ తగ్గిపోయింది। అంటే బేసిక్ నీడ్స్ ఒక మనిషికి ఉండడానికి ఇల్లు, కట్టడానికి బట్టలు, తినడానికి తిండి ఉంటే ప్రతి ఒక్కరూ సర్వైవ్ అయిపోతారు। కానీ ఇవన్నీ ఎక్స్ట్రానే, ఫ్లైట్స్ గాని ట్రైన్స్ గాని ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రతి ఒక్కటి లేకపోయినా నడుస్తది। అంటే అవన్నీ ఎక్స్ట్రానే, మనిషి బతకడానికి కావాల్సిన ఎక్స్ట్రా లగ్జరీస్ అవి। ఒకసారి అంటే ప్రకృతితో మనం పెట్టుకుంటే, ప్రకృతి ఒక్కసారి ఇలా చేస్తే మళ్ళీ సెటరేట్ అయిపోతుంది। 1 మంత్ నుంచి పొల్యూషన్ తగ్గిపోయింది, మిగతా జంతువులు మొత్తం హ్యాపీగా ఫీల్ అవుతున్నాయి, ఆక్సిజన్ పర్సంటేజ్ పెరిగిపోయింది। అంటే ఒకసారి అర్థం చేసుకోండి, ఇన్ని కోట్ల వెహికల్స్ ఈ మొత్తం, అంటే మన భూగోళాన్ని, మన ప్రకృతిని మనం చేతులారా నాశనం చేసుకుంటున్నాం। ఒక్కసారి ఆలోచించండి, మనం ఇంట్లో ఉంటున్నాం, మనం ఏదో బతికేస్తున్నాం, తింటున్నాం, లోపల ఒక టెన్షన్ అనేది బిల్డప్ అవుతుంది రోజు రోజుకి। కానీ రియల్గా అంటే కామన్ మ్యాన్కి తినడానికి, అంటే ఒక యావరేజ్ బిలో యావరేజ్ బిలో మిడిల్ క్లాస్ పర్సన్ తీసుకున్నా కూడా మనం తింటున్నాం, ఉంటున్నాం, అన్నీ నడుస్తున్నాయి సాఫీగా, ఆఫీస్ లేకపోయినా ఏది లేకపోయినా ఏది ఆగట్లేదు। లేబర్ కష్టమవుతుంది, లేబర్ కూడా ఎందుకు కష్టమవుతుంది అంటే దినసరి కూలీలకు కూడా వాళ్ళని వాళ్ళ సొంత ఊర్లకు పంపించినుంటే లాక్డౌన్ కన్నా ముందో, లేకపోతే ఒక రోజు టైం ఇచ్చి పంపించినుంటే 95% ఆఫ్ ద ప్రాబ్లం ఉండనే ఉండదు। మన మంచి సౌభాగ్యమైన దేశం అన్నది, ఎవ్వడు ఆకలి చావులకు చనిపోడు। ఏమైపోయింది, లేబర్ ఎక్కడి నుంచో వేరే స్టేట్స్ నుంచి, వేరే డిస్ట్రిక్ట్ నుంచి, వేరే విలేజెస్ నుంచి వెళ్ళి హైదరాబాద్ లాంటి సిటీలలో స్ట్రక్ అయిపోయారు। వాళ్ళకి అక్కడ అకామిడేషన్, ప్రాపర్ అకామిడేషన్ ఉండదు। వాళ్ళని ఎవరికి వాళ్ళు, ఎవరి ఊర్లకు వాళ్ళు, ఎవరి ఇంటికి వాళ్ళని పంపించిన ఉంటే కంపల్సరీ వాళ్ళకి ఆత్మీయులు ఉంటారు, అక్కడ ఫ్రెండ్స్ ఉంటారు, రిలేటివ్స్ ఉంటారు, వాళ్ళు కాపాడుకుంటారు। ఎవరు ఆకలి చావులు ఎవరు చావరు, అర్బన్ ఏరియాలో సిటీస్లలో క్రౌడ్ కూడా తగ్గేది। మీరు కరోనా చూస్తే మీకు సిటీస్లలో ఎక్కువ ఉంది, పల్లెటూళ్ళలో తక్కువ ఉంటుంది। ఎవరికి వాళ్ళు ముందే పంపించిన ఉంటే ఇంత ఎఫెక్ట్ అయ్యేది కాదు। నేను అంటుంది ఏంటంటే, మీకు ఇది ఓన్లీ ఫిలాసాఫికల్ థింకింగ్, అంటే ఏది ఆగదు। ఇప్పుడు కరోనా వచ్చిందని, ఇవన్నీ అయినాయని, లాక్డౌన్ అని అని చెప్పి మనకు వచ్చిన రియల్గా నష్టమే అని చెప్పండి, మన ఊహలు అంతే। అంటే మనకు ఎకానమీ లాస్ అవుతుంది, అది లాస్ అవుతుంది, ఇది లాస్ అవుతుంది, ఏముండదు, అంతా ఈక్వల్గానే ఉంటుంది। నాకు తెలిసిన కొన్ని విషయాలు ఇక్కడ డిస్కస్ చేస్తాను। ఖచ్చితంగా లాక్డౌన్ అయిన తర్వాత ఇండియా చాలా చాలా పెద్ద ఆపర్చునిటీ వస్తాయి ఇండియాకి, మనకి రియల్ ఎస్టేట్ మళ్ళీ ఇంప్రూవ్ అవుతుంది, అన్ని ట్రేడింగ్, ఎకానమీ మళ్ళీ ఇంప్రూవ్ అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది। మీకు జీడిపి ఇప్పుడు తగ్గింది, చైనా 10% జీడిపి తగ్గింది, మనకు కూడా తగ్గింది, ఇంకా తగ్గుతుంది, కంపల్సరీ మళ్ళీ పికప్ అవుతుంది ఎకానమీ। మీకు కన్జంప్షన్ ఉంటే, అంటే ఇప్పుడు ఫైనాన్స్ అనేది ఎవరి దగ్గర స్టాగ్నేట్ కాకూడదు, అది ఎప్పుడు ఫ్లోగా ఉండాలి, ఫ్లో ఉండాలి, ఫైనాన్స్ అంటేనే ఫ్లో ఉండాలి, ఒకరి నుంచి ఒకరికి ఫ్లో ఉంటేనే ఫైనాన్స్ అనేది ఆ సిస్టమ్ అలా ఉంటుంది। కానీ ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ లాక్డౌన్తో ఫ్యూచర్లు ఏమవుతో తెలియకుండా, ఏమైందో అని చెప్పి మనం ఖర్చులు పెట్టకుండా సేవింగ్ చేసుకుంటాం। మనం ఎప్పుడైతే ఖర్చులు పెట్టామో అప్పుడు గవర్నమెంట్కి ట్యాక్సెస్ రావు, ఆటోమేటిక్గా మనీ రొటేషన్ ఆగిపోతుంది, ఆటోమేటిక్గా ట్యాక్సెస్ పోవు గవర్నమెంట్కి, గవర్నమెంట్కి ఇబ్బంది పడుతుంది। లూజ్ అయిన ఇండస్ట్రీస్ మీరు చూస్తే ట్రావెల్, టూరిజం, ఎయిర్ ట్రావెల్, మైనింగ్, రిటైలు,
మాల్స్, ఫుడ్ ఇండస్ట్రీస్, ఫుడ్ అవుట్లెట్స్, ఫర్నిచర్ షాప్స్, కార్ డీలర్షిప్స్, బిల్డింగ్ మెటీరియల్ సప్లైస్, ఈ కంపెనీస్ అన్నీ కంపల్సరీ లాస్ అవుతాయి. ఎందుకంటే అవి సేల్స్ ఉండవు, అసలు యాక్టివిటీస్ ఉండవు, కాబట్టి కంపల్సరీ ఇండస్ట్రీస్ అన్ని లాస్ అవుతాయి. ఇంకా నాట్ గుడ్ నాట్ బ్యాడ్ లాగా చూసుకుంటే మీరు బ్యాంకింగ్ హెల్త్ కేర్ అనేది అంత ఇంతకుముందు అంత స్పీడ్ ఉండదు, బట్ మరి అట్లని ఆగిపోదు. ఇప్పుడు అడ్వాంటేజెస్ టు ఇండియా, ఇది ఓన్లీ నా పర్సెప్షన్, నా అండర్స్టాండింగ్. ఇప్పుడు యుఎస్లో ఎలక్షన్స్ వస్తున్నాయి, కరోనా ఇంపాక్ట్ యుఎస్లో చాలా చాలా దారుణంగా ఉంది. లక్షల మంది ఇన్ఫెక్ట్ అయింది, ఇప్పటికీ కొన్ని వేల మంది, నియర్లీ 50,000 పీపుల్ ఆల్రెడీ చనిపోయారు. అది కాకుండా వేరే ఇప్పుడు మన ఎన్ఆర్ఐస్ అంటే కంపల్సరీ యుఎస్, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అంటే ఏ కంట్రీస్కి పోయినా కూడా మేజర్ కంట్రీస్ అన్నింటిలో ప్రతి కంట్రీలో కరోనా ఇంపాక్ట్ చాలా ఉంది. కంపల్సరీ ఎన్ఆర్ఐస్కి భయం ఉంటుంది, మ్యాక్సిమం ఎన్ఆర్ఐస్ ఇండియాకి బ్యాక్ వచ్చేస్తారు. మీకు ఇంకోటి ఏమైపోయిందంటే, ఈ కరోనా అనేది చైనా మేడ్ అయిపోయింది, అంటే చాలా ఒక పబ్లిసిటీ అయిపోయింది, పెద్ద హైప్ అయిపోయింది. ఈవెన్ యుఎస్ ప్రెసిడెంట్ కూడా చైనా వైరస్ అనే కాడికి వచ్చింది, అంటే ఇప్పుడు కరోనాని చైనానే డెవలప్ చేసి ప్రపంచం మీదకి వదిలిపెట్టింది అని పబ్లిసిటీ అయింది. అది నిజమా కాదనేది దేవుడికి తెలియాలి. నాకు తెలిసి అయితే అది న్యాచురల్ వైరస్సు, చైనా చేసింది కాదు. బట్ ఆ చైనా వైరస్ అనే హైప్ వచ్చేవరకు ఏమైందంటే, ఈ కొత్త కంపెనీస్ ఏమైంది, చైనా జీడిపి ఆల్రెడీ 10% తగ్గిపోయింది, కొత్త కంపెనీస్ ఏవైతే ఉన్నాయో చైనాకు వెళ్ళే కంపెనీస్ అన్నీ కంపల్సరీ ఇండియాకు వస్తాయి. ఎందుకంటే మ్యాన్ పవర్, రిసోర్సెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ ఉన్నాయి కాబట్టి కంపల్సరీ ఇండియాకు వస్తాయి. ఇండియాలో అంత ఇంపాక్ట్ అవ్వలేదు. 130+ crores పీపుల్, ఇప్పుడు మనం 21,000 పాజిటివ్ కేసెస్ ఉన్నాయి, అంటే చాలా 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 తక్కువ. మనం లాక్డౌన్ చేసి 1 మంత్లో ఇంకా తగ్గించుకోగలిగాం. అంటే ఫ్యూచర్లో ఏ ఇండస్ట్రీ ఆగదు. మళ్ళీ ఇప్పుడు ఎంత ఇంతకుముందు ఎంత బిజీగా ఉందో అంతకన్నా ఇంకా మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. ఇంకా కొత్త టెక్నాలజీస్ కనుక్కుంటారు, ఇంకా కొత్త కొత్తగా వచ్చేస్తాయి. కంపల్సరీ కొత్త కంపెనీస్, బీపీఓ కంపెనీస్, ఐటీ కంపెనీస్, ఫార్మా కంపెనీస్. ఫార్మా ఇప్పుడు ప్రపంచంలో ఇండియానే 1, ఇప్పుడు ఇండియానే దిక్కు ఫార్మా కంపెనీస్లో. సో కంపల్సరీ కొత్త కంపెనీస్, కొత్త ఆపర్చునిటీస్ ఇండియాకి చాలా చాలా అడ్వాంటేజ్. ఎందుకంటే కరోనా ఇంపాక్ట్ అంత లేదు. 130+ crores పీపుల్లో 21,000 అంటే చాలా మైనర్ అది, ప్లస్ డెత్ రేట్ కూడా చాలా తక్కువ ఉంది. కాబట్టి కొత్త కంపెనీస్ ఏవైతున్నాయో కంపల్సరీ ఇండియా వైపు చూస్తున్నాయి. ఆల్రెడీ న్యూస్ పేపర్లో చాలా ఆర్టికల్స్ వస్తున్నాయి, కంపల్సరీ ఇండియాకు కొత్త కంపెనీస్ వస్తాయి, అది కంపల్సరీ మళ్ళీ ఎంప్లాయ్మెంట్ వచ్చేస్తాయి. ఇప్పుడు చాలామంది ఎంప్లాయ్మెంట్ లూజ్ అవుతారు, బట్ మళ్ళీ పికప్ అవుతుంది. ఇది ఒక స్పీడ్ బ్రేకర్ అంతే. ఈ ప్రపంచం మొత్తం ఆగిపోయి కరోనా వైరస్ వల్ల అంతా నష్టపోయి అందరు రోడ్డు మీద పడి చచ్చిపోయేంత పరిస్థితి రాదు. కొంతమంది ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉన్న వాళ్ళు, లాంగ్ చాలా కాలం నుంచి మెడిసిన్ వాడేటోళ్ళు, షుగర్ పేషెంట్లు, వాళ్ళకి ఇంపాక్ట్ అయితే వాళ్ళు తట్టుకోలేరు. కానీ కామన్ మ్యాన్ కరోనా వైరస్ తట్టుకునే కెపాసిటీ అందరికీ ఉంటుంది. ఈ హార్డ్ టైంలో ఇప్పుడు మనకి అగ్రికల్చర్ ఈజ్ మస్ట్ అనేది అర్థమైపోయింది. మనం ఇంట్లో ఉంటున్నాం, క్వారంటైన్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా, లాక్డౌన్ టైంలో ఫుడ్ అయితే 3 times తీసుకోవాల్సిందే. దేర్ ఇస్ నో ఆల్టర్నేట్. అంటే మీరు ట్రావెల్ చేయకపోయినా నడుస్తుంది, ఆఫీస్కి పోకపోయినా నడుస్తుంది, ఏం చేయకపోయినా నడుస్తుంది, కానీ ఫుడ్ తీసుకోకపోతే మనం బతకలేం. కాబట్టి మనకి అగ్రికల్చర్ ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది ఇప్పుడు మన కరోనా వైరస్ అందరికీ మనకు ఇండైరెక్ట్గా తెలియజేసింది. సో నా రిటైల్, రియల్ ఎస్టేట్ గురించి మన మిత్రులు చాలామంది అడుగుతున్నారు. ఇప్పుడు ఎన్ఆర్ఐస్ చాలామంది బ్యాక్ వస్తారు, కొత్త కొత్త కంపెనీస్ చాలా రాబోతున్నాయి. కంపల్సరీ సిటీస్లలో, మెట్రో సిటీస్లలో రియల్ ఎస్టేట్ అనేది మళ్ళీ కంపల్సరీ ఇమీడియట్గా ఊపందుకుంటుంది, కంపల్సరీ ఇమీడియట్గా మూవ్ అయిపోతుంది. రియల్ ఎస్టేట్ ఎట్టి పరిస్థితి ఆగదు. కొన్ని రోజులు, ఒక 2 months or 3 months, అంటే లాక్డౌన్ ఎన్ని రోజులు ఉంటుందో మళ్ళీ ఎక్స్టెండ్ అయితే తెలియదు మనకు. కాబట్టి కొన్ని రోజులు అంటే కొన్ని మంత్స్ మాత్రం సేల్స్ ట్రాన్సాక్షన్స్ అవ్వవు. ఎందుకు అవ్వవు అంటే ఓనర్ డైలమాలో ఉంటాడు, బయ్యర్ డైలమాలో ఉంటాడు. అంటే ఉన్న డబ్బులు ఎట్లా పెట్టుకొని ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే ఏమైందో తెలియదు, మళ్ళీ నాకు అవసరం ఉంటుందో తెలియదు, ఎన్ని నెలలు ఉంటుందో, ఎన్ని సంవత్సరాలు ఉంటుందో తెలియదు అనే డైలమాలో ఎవరు కొనేవాళ్ళు ముందుకు రారు. కాబట్టి ఆటోమేటిక్గా లీజింగ్ అనేది బ్రహ్మాండంగా నడుస్తుంది. రెంటల్ బిజినెస్ చాలా బాగుంటుంది, అది ఇంపాక్ట్ అవ్వదు, ఇంకా పెరుగుతుంది రెంటల్ బిజినెస్. సేల్స్ మాత్రం కొన్ని రోజులు, అది 3 months or 6 months కంపల్సరీ సేల్స్ ట్రాన్సాక్షన్స్ అవ్వవు. రియల్ ఎస్టేట్ మీద పెద్ద ఇంపాక్ట్ పడదు, ఓన్లీ టెంపరీ స్పీడ్ బ్రేకర్. ఇది ఎట్టి పరిస్థితుల్లో మన అందరం మళ్ళీ రొటీన్లోకి వెళ్ళిపోతాం. కరోనా ఖచ్చితంగా మనం తట్టుకోగలుగుతాం, కంట్రోల్ చేయగలుగుతాం. ఇండియాకి ఆ పవర్ ఉంది, మనకి ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఎవ్వరు ఏ టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. హ్యాపీగా స్టే హెట్ హోమ్, ఇంట్లో ఉండండి. లాక్డౌన్ అయ్యే వరకు మళ్ళీ మామూలు స్థితికి వచ్చేస్తాం మనం, నో నీడ్ టు వరీ. ఇది నా పర్సెప్షన్, నాకు అర్థమైనంత వరకు నేను చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్,
please subscribe my channel and please share the videos. I'll see you next video. Thank you.